ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? అందరి కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినము దేవుడు మనకు చూపించారు. ఈ ఉదయకాల సమయంలో కీర్తనకారుడైన దావిది రాసిన కీర్తనము నుండి ఒక అంశం మనము చదివాము. కీర్తనకారుడు అంటున్నారు కదా, ఉదయమున నా కంఠస్వరము మీకు వినబడెను. అందుకు నేను ఉదయకాలమున ప్రార్థన ద్వారా నీ వైపుకు చూస్తూ కాచి ఉందును అని మాట్లాడుతున్నారు. నిజమే, దావీదు ఒక గొప్ప ప్రార్థన పరుడు. దావీదు చేసిన ప్రార్థనలు ఈరోజు మనము కీర్తనలుగా పాడుకుంటున్నాం. దావీదు గొప్ప ఆరాధన వీరుడు. అయితే దావీదు అంటున్నాడు కదా, ఉదయకాలమున దేవుని సన్నిధిలో ఆయన కంఠస్వరము వినబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అంటే మధ్యాహ్నమైన వినడా, సాయంత్రమైన వినడా అని కొందరు అడుగుతుంటారు. అవును, మన ప్రార్థన ఎల్లప్పుడూ వినడానికి దేవుడు ఉన్నాడు. మన దేవుడు ప్రార్థన వినేవాడు. మన దేవుడు మనకు జవాబు ఇచ్చేవాడు. కానీ వాక్య గ్రంథములో మనం చూసినట్లయితే భక్తులు తెల్లవారుజామున ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేవారు. అలాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన గురించి రాయబడుతుంది కదా, చాలా చీకటి ఉండగానే పెద్దల కాడిని లేచి ఆయన అరణ్య ప్రాంతమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేవారు. కొన్నిసార్లు రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేవారు. దావీదు ఉదయకాలమున ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఎందుకు భక్తులు ఉదయకాలంలో ప్రార్థన చేస్తారు, తెల్లవారుజామున ప్రార్థన చేస్తారు అని మనము ఆలోచించినట్లయితే, తెల్లవారుజామున చాలా చీకటి ఉండగానే మనము ప్రార్థన చేయగలిగిన ఎడల, మోకరించగలిగిన ఎడల ఆ సమయంలో ఏ విధమైన ఆటంకాలు ఉండవు. ఎందుకంటే అందరూ పడుకునే సమయము, ఎవరు కూడా మనకు ఫోన్ చేయరు, పిల్లలు వాళ్ళు లేచి మనల్ని డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే ఆ సమయంలో నిద్రపోయే సమయం కదా. ఆ సమయంలో మనం ప్రార్థన చేయగలిగితే ఏకాగ్రత కలిగి దేవునితో మనము మాట్లాడవచ్చు. అందుకు అది ఒక మంచి సమయము అని మనము గ్రహించాలి. దానియేల గురించి రాయబడుతుంది, ఆయనే రోజుకే 3 సార్లు ప్రార్థన చేశారు. అంటే 3 సార్లు కూడా ప్రార్థన దేవుడు వింటారు, కానీ ఉదయకాలము అన్నది చాలా చాలా మంచి అలవాటు అని కూడా మనము గ్రహించవచ్చు. తెల్లవారుజాము లేచి దేవుని వైపు చూడడం ఎంతో మంచి అలవాటు, ఆరోగ్యానికి కూడా మంచిదే అని మనం చూస్తుంటాం. ప్రియ సహోదరుడు సహోదరుడా, ఈరోజు మనం తీర్మానం తీసుకుందామా? ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. నీ భక్తులు చీకటి ఉండగానే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయుటకు అలవాటు చేసి ఉన్నారు. అదే రీతిగా మేము కూడా అలాగ ప్రార్థన చేయుటకు మీరు సహాయం చేయండి. మా ప్రార్థన నీవు విని సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నావు, అందుకు స్తోత్రము. ప్రభువా,
ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డలు కూడా గొప్ప ప్రార్థనా పరులుగా మీరు మార్చండి అని యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.